నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాలమహనాడు జాతీయ అధ్యక్షులు అధ్యక్ష దయాకర్ పర్యటించారు. ఈ రోజు కొనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మాల కమ్యూనిటీ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా దయాకర్ హాజరయ్యారు. అంతకుముందు సిరిసిల్లలో అధ్యక్ష దయాకర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు నాలుగు సత్యం, రామచంద్రం, నీరడ్ శ్రీనివాస్ అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దళితోద్యమాల్ని ప్రభుత్వాలు అణచివేసిన బడుగు బలహీన వర్గాల యొక్క అస్తిత్వ ఉద్యమాలన్నీ కూడా ఈరోజు కనుమరుగు చేయాలనుకుంటున్న పరిస్థితి నుంచి మళ్ళీ ఒకసారి మాలమానాడు మిగతా సంఘాలతో కలిసి ఒక సామాజిక చైతన్య ఉద్యమానికి తెరలేపుతూ తొందరలోనే రెండు రాష్ట్రాల్లో దళితుల రాజకీయ అస్తిత్వం కూడా ఈరోజు మరుగున పడిపోతున్న ఈ క్రమంలో ఏ అంబేద్కర్ స్ఫూర్తితో ఏ రాజ్యాంగ స్ఫూర్తితో ఉద్యమించిన వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి బడుగుల యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలకు తెలియజెప్పే విధంగా కూడా కార్యక్రమం భవిష్యత్తులో ఉంటుంది. ఇక్కడ కూడా తెలంగాణలో మాల సంఘాలన్నీ కలిసి ఒక పెద్ద ఎత్తున ఒక గర్జనను ఏర్పాటు చేయబోతున్నాను. April 24 కాకినాడలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది మా జాతీయ మాలమానాడు. అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసేందుకు ఇలా సిద్ధమవుతున్న క్రమంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే, అది విజ్ఞప్తి కానీ డిమాండ్ కానీ, ఏ దళిత అస్తిత్వంతో ఏ బడుగుల అస్తిత్వంతో తెలంగాణ రాష్ట్ర సాధన సాకారమైందో ఆ వర్గాల సర్వతోముఖాభివృద్ధిని ఈరోజు మీరు ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సబార్డినేట్ లీడర్షిప్గా దళితులను, బీసీలను, ఎస్సీల ఎస్టీలను ఇలా వాడుకుంటున్న ప్రభుత్వాలు అంటారు. ఆ పదాన్ని మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, వాడుకుంటున్న ప్రభుత్వాలు వాళ్ళను నాయకులను చేసే విధంగా మీ కార్యాచరణ ఉండాలని తప్పితే ఇలా బానిసలుగా చేసే విధంగా ఉండొద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మిత్రుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉన్న ఇప్పుడు యువకుడు కేటీఆర్ గారిని కూడా మీరు ఈ ప్రాంతంలో కూడా బడుగు బలమైన వర్గాల యొక్క రాజకీయ అభివృద్ధిలో తోడ్పాటును అందించాలి, తప్పితే ఆ వర్గాల యొక్క నాయకత్వాన్ని అణచివేసే విధంగా మీ కార్యక్రమం ఉండొద్దు అని చెప్పి మిత్రుడికి నేను సూచన చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని ఈరోజు వారే ముఖ్యమంత్రి అయింది సార్, అదే రాజకీయ నిర్ణయం కావచ్చు కానీ ఈ రాష్ట్రంలో కేటాయిస్తున్న 22,000 కోట్ల పైచిలుకు బడ్జెట్ను మీరు దళితుల యొక్క నిజాభివృద్ధికి ఇలా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తంగా మీరు కలిసి ఖర్చు పెట్టే దళిత బంధుకు మహా అయితే 2,000 కోట్ల రూపాయలు, కానీ ఇలా 20,000 కోట్ల రూపాయల యొక్క అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. కాబట్టి అది రాజ్యాంగబద్ధంగా చేయబడ్డ చట్టం కాబట్టి దాన్ని సక్రమంగా అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సూచించింది.